హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మంచి వీడియో అనేది తీసానండి ఇప్పుడు ఫార్టీ నైన్ సైజు బ్లౌజ్కి మన చీరలో వచ్చిన పీస్ తోటి ఎలా కట్ చేయాలి అని చూపిస్తాను సో ఇప్పుడైతే ఆది ఆది బ్లౌజ్ చూడండి ఎంత ఉందో అంటే ఆది బ్లౌజ్ని మనం ఎలాగైతే చెస్ట్ కొలత కొలుచుకుంటాము మన నెక్ కింద అలాగే సేమ్ ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు ఎంతుందో చూడండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది అంటే ఫార్టీ నైన్ అనమాట డబుల్ వచ్చేసి ఫార్టీ నైన్ అంటే ఫార్టీ నైన్ సైజు బ్లౌజ్ ఈ బ్లౌజ్ని మనం సపరేట్ క్లాత్ తీసుకుని స్టిచ్ చేసుకుంటా చాలా మంది అంటే శారీలో వచ్చిన క్లాత్ సరిపోదని సో చూడండి నాకు శారీలో వచ్చిన క్లాత్ ఎంత ఉందో చాలా చిన్న బ్లౌజ్ ఇచ్చారండి అంటే వేర్ శారీస్కి అయితే చాలా చిన్న ఇస్తారు కొంచెం కాస్ట్లీ శారీస్ అయితే పన్నా ఎక్కువ ఉంటుంది క్లాత్ కూడా ఎక్కువ ఉంటుంది సో నాకు నాకు వచ్చేసి ఎయిటీ సిక్స్ సెంటీమీటర్స్ వచ్చిందండి చాలా తక్కువ అనమాట ఇంత తక్కువలో ఇంత పెద్ద సైజుని బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత వచ్చిందో మీకు కనిపిస్తుందో లేదు ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ వచ్చింది అంటే కనీసం మీటర్ కూడా లేదు ఎయిటీ సిక్స్ దాంతో ఎలా స్టిచ్ చేయాలని ఎలా కట్ చేయాలని చూపిస్తాను సో ఇప్పుడైతే మనం లైనింగ్ని వన్ అండ్ హాఫ్ లైనింగ్ అయితే తీసుకోవాలండి వన్ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ కంపల్సరీ పడుతుంది ఎందుకంటే ఇది కాటన్ కదా మనం నానబెట్టి ఆరబెడతాం కాబట్టి చాలా సింక్ అవుతుంది ఎడ్జెస్ కూడా కొంచెం అటు ఇటు అవుతాయి కదా సో ఇప్పుడైతే స్టార్ట్ చేసే ముందు ఇలాగ ఎడ్జెస్ ఈక్వల్గా ఉండేటట్టు ఇలా లైన్ అనేది వేసుకోండి ఈ స్కేల్ అయితే నాకు చాలా యూజ్ అయ్యిందండి నేను ఎలా క్రియేట్ చేయాలి ఎలాగా అది అనేది మొత్తం నా వీడియోలో ఉంది నా ఛానల్లో అవసరమైతే నేను కింద ఎండ్ స్క్రీన్లు ఇస్తాను ఒకసారి చూడండి ఇలాగ లైన్గా కట్ చేసేసుకోండి నీట్గా వచ్చేటట్టు వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే పడుతుందండి కంపల్సరీ సో ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ వరకు మార్జిన్ అనేది ఇవ్వండి ఇప్పుడు ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా ఇరవై నాలుగున్నర వచ్చింది కదా దాంట్లో ఆఫ్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ టూ అనమాట సో దగ్గర దగ్గర ట్వెల్ లో ట్వెల్వ్ పాయింట్ టూ వచ్చింది అదే మార్కింగ్ అక్కడ వేసి ఇంకా డాట్ కోసము మన ఖర్చు కోసము టూ ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలన్నమాట ఖర్చు కోసం అని సో ఇప్పుడు హైట్ చెక్ చేసేయండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం డాట్ వేస్తాం కదా బ్యాక్ డాట్ అక్కడికి హైట్ చెక్ చేసుకుని వాటికి కూడా ఒక ఎగస్ట్రా మార్జిన్ వేసుకోవాలి సో కింద ఎంతైతే ట్వెల్వ్ పాయింట్ టూ ఇచ్చామో పైన కూడా ట్వెల్వ్ పాయింట్ టూ ఇచ్చేసి ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసేసుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కొంచెం కొలతలు మాత్రమే చేంజెస్ ఉంటాయి సో ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు అస్సలు భయపడద్దు ఈజీగా కట్ చేసేసి స్టిచ్ చేసేసి కస్టమర్ సాటిస్ఫై చేసేయచ్చు మనం ఇప్పుడు నడుము లూజు అంటే టక్స్ మనం ఎక్కడ వేయాలి కరెక్ట్గా ఎక్కడ వేస్తే బ్యాక్ పార్ట్లు ఇవ్వకుండా ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి పైకి లేచినట్టు ఉంటుంది కదా కప్పులాగా అలా లేకుండా ఉండాలంటే ఇది చూడండి ఇలా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఇలాగా నడుము దగ్గర పెట్టేసుకుని ఒక పావు నుంచి ఎగస్ట్రా మార్కింగ్ వేసుకోవాలన్నమాట అంటే టక్స్కి పోగా ఎక్కడైతే మనం మార్కింగ్ వేసుకున్నామో అక్కడికి ఆఫ్ కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ ఒక టక్ ఇచ్చేసుకున్నారనుకో అక్కడ కరెక్ట్గా వేసుకోవాలి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది వేసుకోండి కింద కూడా అలాగే వేసేసుకోండి ఇప్పుడు నడుము హైట్ కూడా ఎంతకంటే కస్టమర్ యాస్టీజ్గా బాగానే ఉంది అన్నారు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అందుకుని మనం యాస్టీజ్గా స్టిచ్ చేసుకుని సరిపోతుంది దీనికి కూడా మనం ఎగస్ట్రా ఖచ్చి అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మన నెక్ ఎంత ఎంతుందో చెక్ చేసుకోవాలంటే మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుంది సేమ్ అదే విధంగా పడుచుకోవాలన్నమాట చూడండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది యూ షేప్లో వచ్చేటట్టు సో మీ మిడిల్లో ఎంత వచ్చిందో చూడండి నైన్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి హాఫ్ ఇంచి తీసేసేయండి ఖర్చు కోసం అంటే ఖర్చులు పోగా వచ్చింది కదా మనకి నైన్ పాయింట్ ఫైవ్ సో హాఫ్ ఇంచి తీసేసుకొని నైన్ వచ్చింది నైన్ అంటే దాంట్లో హాఫ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ కానీ ఫోర్ అండ్ హాఫ్ పెట్టకూడదు దానికి మనము త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి కింద ఫోర్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది కుట్టే కుట్టిన బ్లౌజ్ కదా కొంచెం వేసుకుని వేసుకుని సాగుతుంది అనమాట బాగా ఓల్డ్ బ్లౌజ్ అయితే మాత్రం సాగుతుంది కొత్తగా కుట్టిన బ్లౌజ్ అయితే సాగదు సో ఇలాగా కర్వనే అనేది తీసేసుకోండి ఇప్పుడు దానికి కరెక్ట్గా వచ్చిందా లేదా మ్యాచ్ చేసుకుంటానికి నెక్ని మనకిచ్చిన ఆది బ్లౌజ్ నెక్లో ఆఫ్ చేసుకుని ఖర్చుకుపోగా ఇలాగా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి నాకు మార్కింగ్ అనేది మ్యాచ్ అయిపోయింది కదా సో భుజాలు జారవు మీకు వాళ్ళ ఇచ్చిన విడతంత నెక్ వచ్చేస్తుంది చాలా బాగా ఫిట్టింగ్ అనేది వస్తుంది సో ఇప్పుడు షోల్డర్ని కూడా పావించు తీసేసుకుని మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఎక్స్ట్రా అక్కడి నుంచి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఇంకొక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు మన చంక డౌన్ తెలుసుకోవాలంటే చాలా ఈజీ మెథడ్ నేను చూపిస్తాను చూడండి సో కింద త్రీ అండ్ హాఫ్ పెట్టాం కదా పైన ఫోర్ అనమాట సో ఇంకోసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకోసారి చూపించాను ఇప్పుడు చంక డౌన్ చూడండి చంక అయితే ఎక్కడుందో ఆర్మ్ డౌన్ అక్కడికి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయండి ఇలా అప్పుడు డౌన్ అనేది మనకు తెలిసిపోతుంది పై నుంచి షోల్డర్ నుంచి కింద వరకు సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది నాకు సో సెవెన్ పాయింట్ సెవెన్ పెట్టేసి మనం కట్ చేసే ముందు ఆర్మ్ హోల్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి లేకపోతే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు ఆర్మ్ హోల్ మ్యాచ్ అవుతేనే ఫిట్టింగ్ అనేది వస్తుంది సో అక్కడ ఎల్ షేప్ అయితే మనకి ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ పాయింట్ టూ వచ్చింది అలా కింద కూడా సెవెన్ పాయింట్ టూ వచ్చేటట్టు చూసుకుని ఇక్కడ మూలన ఉంది కదా అక్కడ టూ అండ్ హాఫ్ అనేది ఇచ్చుకోవాలి పెద్ద సైజు కదా చాలా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి టూ అండ్ హాఫ్ నార్మల్ సైజుకి అయితే వన్ అండ్ హాఫ్ సరిపోతుంది సో ఇప్పుడు ఆర్మలు చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ అయితే కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకుంటే మన మార్కింగ్ అనేది సరిపోతుంది సో కొద్దిగా పైకి అనేది చేసుకోవాలి ఎందుకంటే కొంచెం లూజ్ వచ్చింది ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి సో నెక్ మారుతుంది ఆర్మ్ డౌన్ మారింది ఆర్మ్ ఓల్ మనం కరువు తీసాం కదా అది కూడా చేంజ్ అయ్యింది ఈ సైజు బ్లౌజ్కి అంటే మనం త్రీ అండ్ హాఫ్ ఇచ్చుకున్నాము కింద వచ్చేసి ఫోర్ ఇచ్చుకున్నాము నెక్కి ఆర్మ్ రౌండ్ వచ్చేసి మన డౌన్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ ఉంది యాక్చువల్గా సిక్స్ కంటే ఎక్కువ ఉండదు కానీ ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా సెవెన్ పాయింట్ సెవెన్ ఉంది మనం ఇక్కడ ఎల్ సింబల్ దగ్గర కార్నర్కి మనం ఎంత పెట్టుకున్నాము టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ ఎక్కడైతే బ్యాక్ పార్ట్ తీసుకున్నామో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట మనకి లెఫ్ట్ సైడ్ మన ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడైతే రైట్ సైడ్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ దానికి ఆపోజిట్ అనమాట అంటే లెఫ్ట్ సైడ్కి మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మన క్లాత్ అనేది బాగా అడ్జస్ట్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని కూడా ఎడ్జెస్ అన్ని కట్ చేసేసుకుని నీట్గా ఉంచుకోండి ఫినిషింగ్ బాగుంటుందండి కటింగ్ నీట్గా అన్నమాట ఇలా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నాకు శా బ్లౌజ్కి అంచు వచ్చింది అందుకున్న ఒక పావు ఇంచు మాత్రమే నేను లైన్ వేసుకున్నాను సో హైట్ చెక్ చేసుకోండి విడుతూ సరిపోతుంది లేదు అస్సలు సరిపోవట్లేదు మన ఖర్చులు కూడా రావట్లేదు సో దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో చూడండి బాగా చెక్ చేసుకుని హైట్ అయితే చెక్ చేసేసుకుని తర్వాత డౌన్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి మన చంక డౌన్ అంటే హ్యాండ్స్కున్న డౌన్ అనమాట మన బ్లౌజ్కున్న డౌన్ కాదు హ్యాండ్స్కున్న డౌన్ చూసుకోండి అక్కడి నుంచి ఇక్కడికి చూస్తే కుట్టుంది కదా అక్కడ కుట్టు నుంచి కింద వరకు చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఫైవ్ పాయింట్ టూ వచ్చింది ఆ ఫైవ్ పాయింట్ టూ ఇటు సైడ్ పెట్టుకోండి మీ సైడు చూడండి బ్లౌజే హైట్ దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు డౌన్ అనేది ఎంత ఉంది ఈజీగా తెలిపోతుంది ఫోర్ వచ్చిందండి హైట్ యాక్చువల్గా చిన్న బ్లౌజ్కి త్రీ వస్తుంది పెద్ద బ్లౌజ్కి త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తుంది మరీ పెద్ద బ్లౌజ్కి అయితే ఫోర్ వస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పెద్ద పెద్ద బ్లౌజ్ స్పెషల్గా నా దగ్గరికి వస్తారండి స్టిచ్ చేయమని అంత ఫిట్టింగ్ బాగా కుదురుతుందని సో మీకు కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియోనే తీసాను ఇప్పుడు హైట్ చెక్ చేసేసుకోండి ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టుకోండి ఖర్చు కోసం కింద ఎలాగో పెట్టుకున్నాం కదా ఆ ఇంచు ఖర్చు నుంచి పైకి కూడా ఇంచు ఖర్చు పెట్టేసుకుని మనకి ఫోర్ ఇంచెస్ కదా డౌన్ వచ్చింది ఫోర్ ఇంచెస్ కింద పైన అంతే పెట్టేసుకోండి ఒక లైన్ వేసేసుకుని మనకి ఫోర్ ఇచ్చేసుకోండి అక్కడ కూడా ఫోర్ ఇచ్చుకుంటే మనకి స్ట్రేట్గా లైన్ వస్తుంది అనమాట లేకపోతే క్రాస్కి వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ డౌన్ అని తక్కువైపోయి చంకల దగ్గర పట్టేస్తుంది ఇప్పుడు దీని పొడుగు ఆరమ్ డౌన్ ఉంది కదా అది పొడుగు ఎంత వచ్చిందో రౌండ్ అంటే మన చంక రౌండ్ ఎంత వచ్చిందో మన ఆది బ్లౌజ్ నుంచి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని ఇలాగా మన స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి సో ఇప్పుడు లూజ్ చెక్ చేసేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం కూడా మార్కింగ్ వేసేసుకున్నారంటే ఇప్పుడు చూడండి నాకు ఎంత వచ్చింది టెన్ వచ్చింది అందులో ఆఫ్ వచ్చేసి ఫైవ్ ఆరుమూల్ రౌండ్ టెన్ వస్తే ఫైవ్ ఫైవ్ ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి ఆఫ్ ఇంచి పైకి పెట్టండి మళ్ళీ వాటికి దీనికి కిందము ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకుని వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకుని ఇలాగా కర్వ్ షేప్ ఇచ్చేయాలి డౌన్ కోసం ఇంకో కర్వ్ ఇవ్వాలి డౌన్ ఇప్పుడు కట్ చేయకూడదండి ఎందుకంటే మనకి ఇక్కడ అతుకు అనేది పడుతుంది ఎందుకంటే మొత్తం హాఫ్ కింద ఫోల్డ్ చేయలేదు కదా నేను మీరు అబ్జర్వ్ చేసారలేదు మొత్తం ఫోల్డ్ చేయలేదు హాఫ్ మాత్రమే ఫోల్డ్ చేశాను అక్కడ మనకి జాయింట్ వేసిన తర్వాత మనం కుట్టేటప్పుడు డౌన్ అని తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అండి లైనింగ్ క్లాత్ వచ్చేసి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసే ముందు కట్ చేసే ముందు ఇచ్చిన బ్లౌజ్ క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగా అది మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి చూడండి స్ట్రేట్ కటింగ్ అయితే ఎలా ఉంది చూడండి అసలు సాగట్లేదు అనమాట మీరు మీరు సాగదీసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఇలాగా ఒక లైన్లాగా వచ్చింది చూసారు ఎక్కడ సాగకుండా అది స్ట్రేట్ కటింగ్ అనమాట సో మనం కట్టింగ్ కూడా స్ట్రేట్గానే ఉండాలి ఇలాగా ఎక్కడైతే ఎలాగైతే మనకి క్లాత్ సేవ్ అవుతుందో చూసుకుని అటు నెక్ వైపు బాగుంటుందా లేకపోతే మన ఆర్మ్ డౌన్ వైపు సెట్ అవుతుందా క్లాత్ అనేది అని చూసుకోవాలి సో నాకైతే నెక్ నా వైపు పెట్టుకున్నాను ఆర్మ్ డౌన్ వచ్చేసి మన నాకు ఆపోజిట్లో ఉంది ఇలాగైతే బ్లౌజ్ అనేది బాగా క్లాత్ అనేది సేవ్ అవుతుంది మాట బ్లౌజ్కి చాలా పెద్ద బ్లౌజ్ కదా చూడండి నేను నెక్ రౌండ్ దగ్గర అబ్జర్వ్ చేయండి కొంచెం క్లాత్ అనేది ఎగస్ట్రా పెట్టాను కింద క్లాత్ పైన ఏమో బ్యాక్ పార్ట్ పెట్టాను కదా ఎందుకంటే మన హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేటప్పుడు మనకు ఖచ్చినది అనేది కావాలి అందుకు నేను సమానంగా పెట్టలేదు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇక్కడ యారో మార్క్ ఇచ్చాను కదా అది ఎగస్ట్రా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మనకు ఖర్చు కావాలి కదా చూడండి అక్కడ సో మన బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ వేసేసుకుని కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలండి మన నడుము ఎందుకంటే మనం టక్స్ ఇస్తాం కదా కొంచెం టక్స్ అనేది డాట్స్ అనేవి పెద్దగా వస్తాయి అందుకని మనకి ఖర్చు అనేది ఎక్కువ కావాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చెక్ చేసేసుకోండి షోల్డర్ కుట్టి దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా పెద్ద డాట్ పైన ఒక పావించి వదిలేసి ఖర్చు కోసం కింద పెట్టుకుని కింద మార్కింగ్ అనేది వేసుకోవాలి ఒక పావించి వదిలేసి మార్కింగ్ ఎందుకంటే మనకి ఖర్చు కావాలి పైన పావించి వదిలేయండి కింద పావించి వదిలేయండి ఎక్కువ సో ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకున్నారంటే మనకు బ్యాక్ పార్ట్తో పనిలేదు ఇంకా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ కరెక్ట్గా ఉన్నదో మొత్తం చెక్ చేసుకోండి ఇప్పుడు నెక్ డౌన్ నెక్ డౌన్ చూసుకోవాలంటే రెండు మెథడ్లు ఉన్నాయి మీకు ఏదైనా ఒక మెథడ్ ఫాలో అవచ్చు నేనైతే ఇలాగ హుక్స్ పెట్టేసుకుని డౌన్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాను కరెక్ట్గా అనమాట ఇలా పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు నాకు ఎంత వచ్చిందండి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది సో అలాగనే చెక్ చేసుకోవచ్చు లేదా మనం ఇలా పెట్టేసుకుని మన షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకున్నా కూడా మనకి రౌండ్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా కూడా తెలిసిపోతుంది సో ఏదైనా మీద ఒకటి చేయొచ్చు హుక్స్ పెట్టేసుకుని సెట్ చేసేసుకొని సరిపోతుంది చూసారు మ్యాచ్ అయిపోయింది అలా ఇలా కూడా మెథడ్ యూజ్ చేయొచ్చు మీరు సో ఇలాగ కొద్దిగా రౌండ్ అనేది ఇచ్చేసారంటే లోపలికి మనకి రౌండ్ బాగా వస్తుందనమాట నెక్స్ట్ కాజా పట్టి పైన ఒక పావు ఇచ్చి వదిలేసుకుని మార్కింగ్ వేసుకోండి ఖర్చు కోసం పావుంచి వదిలేసి కింద మార్కింగ్ ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నారంటే ఎక్స్ట్రా మనకి మిడిల్లో డాట్ ఇస్తాం కదా ఆ డాట్ ఉంటుంది కింద షో మన షేప్ పట్టికి కూడా మనకి ఖర్చు కావాలి కదా అదంతా కవర్ అయిపోతుంది వన్ ఇచ్చుకుంటే ఎక్స్ట్రా సరిపోతుంది ఇప్పుడు డాట్కి హుక్స్ పట్టికి గ్యాప్ ఎంత వచ్చిందో ఇలా పట్టేసుకుని చెక్ చేయండి ఇక్కడ వచ్చిందండి డాట్ మెయిన్ డాట్ అక్కడ నుంచి పట్టి గ్యాప్ ఎంత ఉందో మనం కూడా అలాగే ఇచ్చుకోవాలన్నమాట పట్టి నుంచి డాట్ గ్యాప్ ఇచ్చేసుకుని మనకి ఎంత వచ్చింది డాట్ లెంత్ వన్ ఇచ్చారు మనకి ఆ వన్కి మార్కింగ్ వేసేసుకోండి నెక్స్ట్ వన్ అలా త్రీ డాట్స్ రావాలి సో హైట్ కూడా చెక్ చేసుకోండి ఇలా కర్వ్ ఇచ్చేసారంటే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది సో డాట్ హైట్ కూడా చెక్ చేసుకోండి ఖర్చుతో కలిపి నెక్స్ట్ వచ్చేసి హైట్ మన హైట్ ఎంత వచ్చిందో ఫ్రంట్ హైట్ అలా మార్కింగ్ వేసుకుంటే షేప్ బెల్ట్ పోగా మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ వేసేసుకున్నారంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ డౌన్ దగ్గర మనం లో తీయాలి కదా టూ అండ్ హాఫ్ తీసుకున్నాం బ్యాక్కి దీనికి టూ ఏ తీసుకోవాలి ఎందుకంటే మనకి హాఫ్ ఇంచ్ తక్కువ చేస్తే ఫ్రంట్ ముడతలు అనేవి రావు సో ఎలాగైతే మనం కట్ మన మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ కటింగ్ చేసేసుకున్నారంటే సరిపోతుంది నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగ చాలా ఈజీ మెథడ్లో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా కొద్దిగా మన నెక్ వైపు కొంచెం లోపలికి తీసుకుని కిందకు వచ్చేసరికి క్రాస్గా తీసుకున్నారంటే ఫ్రంట్ లూజ్ అనే రాదనమాట ఎలాగైతే మనం టక్స్కి దగ్గర ఇచ్చుకున్నామో టక్స్ ఇచ్చేసుకోవాలి మార్కింగ్ ఎక్కడైతే ఇచ్చామో ఫ్రంట్ మార్కింగ్ కూడా చూసుకోండి ఆఫ్కి కంటే తక్కువ రావాలన్నమాట మనకి హుక్స్ పట్టి ఎంత వచ్చిందో దానికన్నా దానికి ఆఫ్ చేసుకుని ఆఫ్ కన్నా కిందకి కొంచెం తక్కువ చేసుకుంటే మనకి డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలాగ ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టు మార్కింగ్ వేసుకుని కింద కూడా అదే మార్కింగ్ వేసుకోవాలి సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఇలాగ మనకి అంచులు వచ్చినాయి కొన్ని కోరాస్ అవి కట్ చేసుకుని ఒక వన్ ఇంచ్ డిఫరెన్స్ తోటి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనకి వెనకాల పట్టి బ్యాక్ పట్టీ వేసుకుంటానికి ఫ్రంట్ మనకి హుక్స్ పట్టికి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు నాకు ఇంత మిగిలింది క్లాత్ ఈ క్లాత్తో మనకి షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి సో ఏమైనా జాయింట్స్ పడితే వేసుకోవాలండి సో ఇక్కడ కోరాస్ అన్నీ సెట్ కట్ చేసేసుకుని మీ దగ్గర ఉంచుకోండి సో ఇప్పుడు రెండు రావాలి మనకి ఫ్రంట్ ఒక అదే మన పాట రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సో అంతకంటే ముందు మన హ్యాండ్స్కి కొంచెం తక్కువైంది కదా క్లాత్ సో దానికోసమని ముందు తీసేసుకోండి కరెక్ట్గా వచ్చేటట్టు ఖర్చులు పోగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా వస్తుంది అప్పుడు మనం కట్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఇలా అతికిన తర్వాత మన ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అది ఫ్రంట్ లోతు సారీ ఫ్రంట్ లోతు అనేది కట్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి ఇలా జాయిన్స్ పడతాయి ఇలా జాయిన్ చేసేసుకుని మనం షేప్ బెల్ట్ అని కట్ చేసుకోవాలన్నమాట ఎక్కడ కొంచెం కూడా వేస్ట్ కాకుండా క్లాత్ ఎక్కడికక్కడే కట్ చేసేసుకుని నీట్గా ఉంచుకోండి ఇలా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకున్నామంటే రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి వచ్చేస్తుంది సో ఇలా కట్ చేసేసుకుని ఇలా జాయిన్ చేసుకుని ఇట్లా ఇలా జాయింటింగ్ వస్తుంది ఇప్పుడు మనకి పొడుగొచ్చేసి ఫోర్టీన్ వరకు తీసుకోవచ్చు చూడండి ఒకసారి దీనికి కూడా చూడండి ఎంత వచ్చిందో వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ హైట్ ఇస్తే సరిపోతుంది ఫోర్టీన్ హైట్ ఇచ్చేసి మనకి హుక్స్ దగ్గర ఎంత హైట్ ఉంది మన షేప్ బెల్ట్ చెక్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు చూడండి నేను చూపిస్తాను ఇలా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంచేసి కింద చెక్ చేసుకుంటే ఫోర్ వస్తుంది అనమాట అంటే ఖర్చుల కోసం పైన ఖర్చులు కింద ఖర్చులు పోగా మనకి త్రీ అండ్ హాఫ్ వరకు వస్తుందనమాట అందుకని పైకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి మనం చెక్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే మనకి ఖర్చులన్నీ పోగా కరెక్ట్గా వస్తుంది కింద త్రీ వచ్చేసింది ఫోర్ త్రీ త్రీ కన్నా కొంచెం తక్కువ అనమాట సో ఇలా కట్ చేసేసుకోండి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఉన్న క్లాత్ తోటి మనము నెక్ పట్టి కూడా కట్ చేసేసుకోండి ఇలా ఇలా ఉన్న క్లాత్తో కూడా నెక్ పట్టి క్రాస్ కావాలి కదా మనకి ఇలా క్రాస్గా కట్ చేసేసుకున్నారంటే మనకి నెక్ పట్టీ అనేది వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇవంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం క్లాత్ ఉంది కదా మన శారీ క్లాత్ ఇది శారీ యాక్చువల్గా ఈ శారీ మీద వచ్చిన బ్లౌజ్ పీస్ చాలా చిన్న బ్లౌజ్ పీస్ చూడండి ఇప్పుడు నేను ఎలా అడ్జస్ట్ చేస్తాను చూడండి అంచులు మన వైపు పెట్టేసుకోండి మనకు ఆపోజిట్ కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకోవాలండి మళ్ళీ మనకి తక్కువ వస్తుంది కొంచెం లేట్ అయినా నిదానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ హ్యాండ్స్ మనకి అంచు దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి తర్వాత మనకి ఫోల్డింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ వైపు మన బ్యాక్ పార్ట్ అనేది ఉండాలి ఇలా బ్యాక్ పార్ట్ ఏమన్నా మనకి అడ్జస్ట్ కాకపోతే హ్యాండ్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం మీద మనం కొంచెం ఓపిక చేసుకుని ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ చేసుకోవాలండి ఎందుకంటే కంపల్సరీ మనం అడ్జస్ట్మెంట్లోనే క్లాత్ అనేది సేవ్ అవుతుంది అది లైనింగ్ అయినా కావచ్చు లేదంటే ఒరిజినల్ క్లాత్ అయినా అవ్వచ్చు సో ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి ఇదండి ఫైనల్ లుక్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ నాకు షేప్ పట్టి పెట్టేసుకున్నాను నెక్ విడితే దగ్గర ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటూ మీరు కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో దూరం చూపిస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇక్కడ కొంచెం క్లాత్ ఉంది నెక్స్ట్ ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువైంది కదా అక్కడ మన శారీలోంచి తీసి వెయ్యొచ్చు ఇప్పుడు చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో సో ఇది బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ ఫ్రంట్ కొంచెం తక్కువ వచ్చింది ఫ్రంట్కి నేను ఎలా అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను ఇక్కడ మన క్లాత్ మిగిలింది సో ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువైంది హ్యాండ్స్ అవన్నీ చూసారు కదా ఎంత బాగా సెట్ చేసామో ఇప్పుడు అక్కడ మనకి ఫ్రంట్కి కొద్దిగా తక్కువైంది కదా అక్కడ నుంచి మనం శారీలోంచి ఒక్క ఫైవ్ సెంటీమీటర్స్ కట్ చేసి సరిపోతుంది ఇక్కడ ఇలాగ కొద్దిగా ఫైవ్ సెంటీమీటర్స్ చేసేస్తే మనకి ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూడండి సో ఇలా ఉంది నెక్ కూడా రౌండ్ వచ్చేసింది ఎంత కావాలంత హ్యాండ్స్ హ్యాండ్స్ ఎక్కడ జాయింట్స్ పడలేదు ఇది కొద్దిగా అంచు అంతే ఇక్కడ చూడండి ఎక్కడ హ్యాండ్స్కి జాయింట్ అనేది పడలేదు సో మనం చెస్ట్ కోలతో కొలుస్తాం చూడండి ఫ్రంట్ కొద్దిగా మనకి జాయింట్ అనేది వచ్చింది సో ఇలా పట్టేసుకుని మనం జనరల్గా అలాగే కదా కొలిచేది చూడండి ఇక్కడ నుంచి అక్కడ పట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేసింది ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ వచ్చింది వన్ పాయింట్ ఏం కాదులేండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్